ఈ కేసుకు సంబంధించి నిర్మల్ డీఎస్పీ తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి చూద్దాం. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిలు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. మొదటి అమ్మాయి ఆత్మహత్యగా నిర్ధారణ కావడంతో రెండో అమ్మాయిది ఆత్మహత్యన లేదా ప్రమాదవశాత్తు తేలడం లేదు. తెల్లవారుజామున ఆమె ఆర్జీకేట్లో పడిపోయిన ఆమెను బైన్స ఆ తర్వాత నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి ఇక్కడ చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది. ఆ సంబంధించిన విద్యార్థి వివరాలు కానీ లేదా ఎందుకు దారితీసిన ఘటన కానీ లేదా ప్రమాదం జరిగిన తీరు కానీ చెప్పటందుకు ఆర్జీకేట్ యంత్రాంగం కానీ ఆర్జీకేట్కి సంబంధించిన పోలీసు యంత్రాంగం కానీ నోరు మీద పడలేదు. పైగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరు వద్దకు వెళ్ళి కూడా పోలీసు యంత్రాంగం మూడంచెల భద్రత ఏర్పరిచింది. మనతో పాటు డిఎస్పీ జీవన్రెడ్డి సరే ఏం జరిగింది బాసర ఆర్జీకేట్ మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిలు జరిపారు. ఇది ఒక తీవ్రమైన విషాద ఘటన. దీన్ని కూడా బయటకు వెల్లడించకుండా దాచిపెట్టడంలో అర్థమేంటి? ఇది చాలా బాధాకరం అండి. అయితే బూర లిఖిత అని చెప్పి ట్రిపుల్ ఐటి స్టూడెంట్ నిన్న నైట్ బిల్డింగ్ పైకి వెళ్ళి కింద పడడంతో తీవ్ర గాయాలైపోయిన తర్వాత బైన్స ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే అక్కడ డాక్టర్స్ చూసి కొంచెం సీరియస్గా కండిషన్ సీరియస్గా ఉంటే నిర్మల్ హయ్యర్ సెంటర్కు రిఫర్ చేయడం జరిగింది. నిర్మల్ హయ్యర్ సెంటర్కు తెచ్చిన తర్వాత వీళ్ళు డాక్టర్స్ బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చనిపోయింది కాబట్టి ఇదే మర్చి రూమ్లో డెడ్ బాడీ ఉంచడం జరిగింది. అయితే దీని ఈ విషయంగా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు డెడ్ బాడీ చూడడం జరిగింది. మార్నింగ్ వీసీఆర్ వచ్చి కూడా డెడ్ బాడీ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పేరెంట్స్ కోరిక మేరకు మేము ఒకసారి సీన్ విజిట్ చేస్తాం. ఆ సీన్లో ఏ విధంగా మా అమ్మాయి పడ్డది మేము అక్కడంతా విజిట్ చేసిన తర్వాత మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పడంతో వారిని సివిలైటీకి పంపడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారి ఇచ్చే ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అయితే వారికి ఈ విషయంగా అమ్మాయి యాక్సిడెంట్గా పైకి వెళ్ళి పడ్డదా లేకపోతే సూసైడ్ చేసుకుందా ఇంకెవరైనా ఏమైనా వేశారా అనే కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు. అయితే వారు మీరు ఏ విధంగా పిటిషన్ ఇస్తే మేము ఆ విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి అవన్నీ బయటకు తీస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్చురి వద్దకు మీడియాను కానీ మిగతా వాళ్ళని అనుమతించకపోవడం పోలీసు యంత్రాంగం ఎందుకు చెప్పాయి? మార్చురి వద్ద అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మీడియా అక్కడ కంప్లీట్ వారి దగ్గర ఉంటే మేము అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కు డిస్టర్బ్ అయింది కాబట్టి మేము కొద్ది దూరంలో ఉంచాము. వారు మాట్లాడాలంటే మేము కుటుంబ సభ్యులు మాట్లాడేవడానికి మేము రెడీగా ఉన్నాము, వారితో మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు చనిపోయిన లిఖితకు సంబంధించిన ఫోటోలు కానీ విజువల్ కానీ తీసుకోకుండా కూడా అడ్డుకోవడం ఉంటాయి, ఎందుకు కారణం? ఎవరి మీద మీకు యూనివర్సిటీ యాజమాన్యం అట్లా చేయొద్దని మీ మీద సూచనలు ఉన్నాయా? ఆ విధంగా అది అటువంటిది ఏం లేదండి. పోలీసులు కొన్ని భద్రతా రూల్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రూమ్లకు మీడియా అందరిని అలవ్ చేస్తే కొన్ని ఎవిడెన్స్లు అవి మాకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం సెక్యూరిటీ దృష్ట్యా ఇన్వెస్టిగేషన్ దృష్ట్యా ఇవన్నీ కొంచెం మేము భద్రతా నియమాలు పాటిస్తున్నాం. ఇది కొందరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కూడా చూస్తుంది కాబట్టి దాని విషయంగా కూడా మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మీరేమని నిర్ధారణ వస్తున్నారంటే ప్రాథమికంగా జరిగిన ఇప్పుడు ఆర్జీ కేటీలో ప్రత్యేకంగా ఒక పోలీస్ యంత్రాంగం ఉన్నది, ఒక సిఐ నేతృత్వం గల విభాగం ఉంది, వాళ్ళ ప్రాథమిక సమాచారంకు మీకేమని నిర్ధారణకు వచ్చారు? అంటే ఇప్పుడే చెప్పరాదండి, అది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయితేనే చెప్పచ్చు. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి మేము ఇప్పుడే ఒక కంక్లూజన్ చెప్పరాదు. దర్యాప్తు అయిన తర్వాత మేము పూర్తి వివరాలు చెప్తాం. శవ పరీక్ష ఎప్పటి వరకు పూర్తి అయింది ఉన్నది? ఇవాళ శవ పరీక్ష మొన్నటి రెండు రోజుల కింద చనిపోయిన ఒక అమ్మాయికి సంబంధించిన శవ పరీక్ష రెండు రోజులు పట్టింది. ఈ ఇప్పుడు లిఖితకు సంబంధించిన శవ పరీక్ష ఇవాళ అవుతుందా లేదా కాదా? ఒకవేళ అయిన తర్వాత ఎక్కడ పంపించారు? అది అమ్మాయి వాళ్ళు కంప్లీట్ ఇచ్చిన తర్వాత జస్ట్ 2 అవర్స్ లోపల మేము పిఎంఈ ఏర్పాట్లు చేస్తామని అంత డాక్టర్స్ కూడా రెడీ ఉన్నారు, మేము ఈరోజు అవుతుందని చెప్పి భావిస్తున్నాం. డిఎస్పీ జీవన్ రెడ్డి యొక్క అభిప్రాయం అంటే అమ్మాయి చనిపోయిన మాట వాస్తవం అయితే ప్రమాదవశాత్తు చనిపోయారా లేదా ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంకా వేరే ఏమైనా కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని మాట వినిపిస్తుంది. ఇక మార్చిరి వద్దకు ఎవరిని అనుమతించకపోవడానికి కారణం ప్రధానంగా కొన్ని సెక్యూరిటీ పరంగా లేదు సాంకేతిక పరంగా కొన్ని అంశాలు పరిగణకు తీసుకోవాల్సి ఉందని మాట వినిపిస్తుంది. మొత్తం మీద ఈ పోలీసు యంత్రాంగం మటుకు ఆర్జుకేటి యంత్రాంగం ఈ కేసుని ఏటు తెలుస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది బాసర ఆర్జీకి సంబంధించిన లిఖిత అమ్మాయికి సంబంధించి తాజా సంవత్సరం. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.